హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దివ్యా కలెక్షన్స్. ఎవ్రీడే దివ్యా కలెక్షన్ లో లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చేసి లో కాస్ట్ లో టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూద్దాం. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి లో కాస్ట్ వెరైటీ. సో మనకి శారీ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నాం. ఫస్ట్ శారీ బ్లాక్ శారీ. సో కలర్ అనేది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మనకి ప్రింట్ అనేది ఓర్లీ ప్రింట్, పల్లు వైజ్ 3 రోస్ లో మనకి ఓర్లీ ప్రింట్, 2 కలర్ కాంబినేషన్ ఎల్లో రెడ్ కాంబినేషన్ తో ఓర్లీ ప్రింట్ అనేది తీసుకున్నాం. పల్లు వైజ్ చూస్తే ప్రింటెడ్ పళ్ళు. అదేవిధంగా శారీకి 2 సైడ్ కూడా మనకి బోర్డర్ అనేది సేమ్ బోర్డర్, ఓర్లీ ప్రింట్ బోర్డర్ క్రీమ్ బేసిక్ తో. మిడిల్ వైజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది బూటీస్ లాగా తీసుకున్నాం. షోల్డర్ వైజ్ వచ్చేసి ఫుల్ బూటీ ఉంటుంది. అదేవిధంగా ఫ్రిల్ వైజ్ చూస్తే మనకి హాఫ్ డిజైన్. సో మనకి బోర్డర్కి అవుట్లైన్ అంతా కూడా హాఫ్ వర్క్ బూటీ అనేది ఉంటుంది. శారీకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్, ఓన్లీ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ అనేది బ్లౌజ్గా ఉంది. సో చూసారు కదండి, లో కాస్ట్ వెరైటీలో టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ ప్రైస్ మాత్రం ఓన్లీ 660 రూపీస్ మాత్రమే. ఇందులో ఇంకో డిజైన్ చూద్దాం. నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం. టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి ఎంబోజింగ్ స్టైల్ అనేది ఉంటుంది, అలాగే పళ్ళు వైజ్ కలంకారి పళ్ళు. మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో పీకాక్స్ అనేది తీసుకున్నాం. అలాగే క్రీపర్ అంతా కూడా ఎల్లో బ్లూ క్రీమ్ 3 కలర్ కాంబినేషన్తో. పళ్ళు అంతా ఫుల్ పిల్లప్ అనేది ఇదే విధంగా ఉంటుంది. అలాగే మిడిల్ వైజ్ శారీ చూస్తే థ్రెడ్ వర్క్ అనేది మనకి ప్రింట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. అలాగే థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. పైన బోర్డర్ వైజ్ అంతా కూడా కలంకారీ బోర్డర్. మనకి కలంకారీలో కూడా క్రీపర్ బోర్డర్ ఒకటి ఉంది. అలాగే మనకి ఫేస్ డిజైన్ అనేది 2 వేరియేషన్లో బోర్డర్. కింద బోర్డర్ వైజ్ చూడండి, మనకి కలంకారీ బోర్డర్ని లెంతీగా తీసుకున్నాం. అలాగే బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్, మనకి సెల్ఫ్ లైన్స్ లాగా గ్రీన్ కాంబినేషన్. సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ 810 రూపీస్కే అవైలబుల్. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. టెసర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇంకో డిజైన్ చూస్తున్నాం. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే గోల్డెన్ కలర్ ఉంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అనేది. పళ్ళు వైజ్ చూస్తే మనకి దగ్గరగా ఓర్లీ ప్రింట్. సో మనకి చూడండి, పళ్ళు అంతా కూడా ఒక హట్ డిజైన్ లాగా తీసుకుంటూ మెరూన్ లైన్స్ తోటి మిడిల్ అంతా కూడా ఫిలప్ అనేది పళ్ళు ఈ విధంగా ఉంటుంది. అలాగే శారీ అంతా చూస్తే మిడిల్ వైజ్ అంతా థ్రెడ్ వర్క్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఉంది. బోర్డర్ వైజ్ చూస్తే కూడా ఓర్లీ బోర్డర్, పళ్ళులో ఉన్న బోర్డరే మనకి 2 సైడ్ కూడా కంటిన్యూషన్గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, డార్క్ కాంబినేషన్ మెరూన్ తోటి బ్లౌజ్గా తీసుకున్నాం. సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 660 రూపీస్కే అవైలబుల్. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ డిజైన్ కూడా ప్రింట్. సో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ, అలాగే పళ్ళు అంతా కూడా కలంకారీ పళ్ళు బ్లూ లైన్స్. సో పళ్ళు చూడండి ఈ విధంగా ఉంది. అదేవిధంగా శారీ అంతా కూడా సేమ్ ఉంటుంది. మిడిల్ వైజ్ అంతా కూడా 3 కలర్ కాంబినేషన్తో థ్రెడ్ బూటీ ఉంది. 2 సైడ్ కూడా కలంకారీ బోర్డర్, మనకి బోర్డర్ అనేది హాఫ్ వైట్ బేసిక్లో తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏదైతే తీసుకున్నామో అదేవిధంగా సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ప్రింట్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 810 రూపీస్. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ గ్రే కాంబినేషన్ శారీ. పళ్ళు వైజ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్గా పళ్ళులో లైన్స్ ఈ విధంగా తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈ శారీ అంతా కూడా థ్రెడ్ బూటీ. మిడిల్ వైజ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. బార్డర్ అంతా కూడా ఆరెంజ్ బార్డర్, అవుట్లైన్ అంతా కూడా టెంపుల్ డిజైన్. బ్లౌజ్ మాత్రం సేమ్ బ్లౌజ్, మనకి సేమ్ గ్రే కాంబినేషనే తీసుకున్నాం. బార్డర్ అనేది కూడా హ్యాండ్ పర్పస్. సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 660 రూపీస్కే అవైలబుల్. సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. అలాగే ఆఫీస్ వేర్కి కూడా మనకి రేంజ్ వైజ్ తక్కువ ప్రైస్ కాబట్టి మనం డైలీ యూజ్ చేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ మాత్రం ఓన్లీ 660 రూపీస్కే అవైలబుల్. సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా దివ్యా కలెక్షన్లో ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దివ్యా కలెక్షన్ అడ్రస్ నియర్ గణపతి కాంప్లెక్స్, యూసఫ్గూడ, హైదరాబాద్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.